హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ మిక్ స్టూడియో. ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేయబోతున్నాను. అసలు దగ్గు రావడం మంచిదా కాదా? అలాగే వర్షాకాలంలో బాధించే ఈ దగ్గు జలుబులకి ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు ఎలా చేయాలో చూద్దాం. వర్షాకాలం వస్తేనే జలుబు దగ్గులు మోసుకొస్తుంది. వాతావరణంలో మార్పులు, వర్షంలో తడవడం, ఇంట్లో ఒకరికి వస్తే మరొకరికి, ఇలా ఏదో విధంగా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి దగ్గు జలుబులు. నిజానికి దగ్గు వస్తేనే మంచిది, మన ఊపిరితిత్తులకు రక్షణ లాంటిది. శ్వాస మార్గం ద్వారా ఏవైనా వ్యర్థ పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటకు పంపించేందుకు శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు. అయితే దగ్గు రోజుల తరబడి వస్తుంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. దానికి గల కారణం తెలుసుకుని చికిత్స చేయించుకోవాలి. దగ్గు మందులు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి, అసలు సమస్య అలాగే ఉండిపోతుంది. కొన్ని చిట్కాలతో దగ్గు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేద్దాం. దగ్గుకు నీరు మంచి మందులాగా పనిచేస్తుంది. నీళ్ళు ఎక్కువగా తాగితే కఫం త్వరగా పలచబడి బయటకు వెళ్ళిపోతుంది. ధనియాలు, మిరియాలు, అల్లం కషాయంగా చేసి తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు కప్పు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసుకుని తాగినా దగ్గు బాధించదు. ఓ స్పూను వాము తిన్నా దగ్గు రాదు. రాత్రి పడుకునే ముందు 2 చెంచాల తేనె తాగితే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కలుగుతుందని ఇజ్రాయెల్ అధ్యయనాల్లో తేలింది. వైటమిన్ సి, ఫ్లోయినాయిడ్స్ నుండి ఉత్పత్తి అయిన యాంటీ ఆక్సిడెంట్స్ తేనెలో దండిగా ఉంటాయి. శరీరంలో తీపిని నియంత్రించే నాడులకు, దగ్గును నియంత్రించే నాడులకు దగ్గర సంబంధం ఉండడం వలన తేనెలోని తీయదనం దగ్గును తగ్గించేందుకు తోడ్పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అల్లం రసంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు, ఆయాసం, జలుబు, కఫం తగ్గుతుంది. 1 కప్పు గోరువెచ్చని నీటిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు కలిపి ఆ నీటితో పుక్కలించుకుని ఉమ్మేస్తే దగ్గు తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో మనం ఇంట్లోనే దగ్గు జలుబుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ ఇంపార్టెంట్ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.